స్వాగతం టాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఒకరైన జగపతి బాబు నటించిన రుద్రాంగి సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు ఈ సినిమా రిజల్ట్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ ఈ మూవీ కథ నచ్చడంతో రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుని ఈ సినిమా కోసం పనిచేసినట్టు తెలిపారు ఈ చిత్రానికి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ నిర్మాత కాగా ఆయన నిర్మాత అయిన సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదని జగపతి బాబు తెలిపారు బాగా రావాలనే తపన వాళ్లలో నాకు కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ రీజన్ వల్ల నాలుగు రోజుల్లోనే రుద్రాంకి మూవీని థియేటర్ల నుంచి తీసేశారని ఆయన అన్నారు అలా చేయడం వల్ల నా మూవీ దిక్కులేని అనాథ అయ్యిందని జగపతి బాబు చెప్పుకొచ్చారు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తీశారని నా రేంజ్ మూవీ కాకపోయినా నేను చేశానని ఆయన సంచలన కామెంట్లు చేశారు ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని నేను సూచనలు చేశానని అయితే నా సూచనలను వాళ్లు ఎవరూ పట్టించుకోలేదని జగపతి బాబు తెలిపారు ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా రుద్రాంగి నా కెరీర్ లో బెస్ట్ మూవీ అని జగపతి బాబు ఆసక్తికర కామెంట్లు చేశారు బాబు వెల్లడించిన వి విషయాలు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ఈ కామెంట్లపై ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది జగపతి బాబు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయని తెలుస్తోంది జగపతి బాబు రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్లో ఉందనే సంగతి తెలిసిందే జగపతి బాబుకు తర్వాత సినిమాలలో సైతం భారీ స్థాయిలో విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు జగపతి బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది Thanks for watching our videos. Please like, share and subscribe to our channel.